ఈ వ్యాధి లక్షణాలు గమనించినట్లయితే ఈ వ్యాధి సోకిన వారు ప్రధానంగా దగ్గు జ్వరంతో బాధపడతారు. 3 వారాలకు పైగా దగ్గు కఫం సాయంత్రం రాత్రి సమయాల్లో జ్వరం బరువు తగ్గుట ఆకలి తగ్గుట దగ్గు కఫంతో పాటు రక్తం పడటం వంటివి ఈ క్షయవ్యాధి యొక్క లక్షణాలు. మూడు వారాలకు మించి దగ్గు సాయంత్రం పూట జ్వరం వంటివి క్షయవ్యాధి లక్షణాలు. వీటితో పాటు దగ్గినప్పుడు రక్తం పడటం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో పాటు ఆకలి తగ్గి బరువు పూర్తిగా తగ్గి శరీరం మునుపటి ఆకృతిని కోల్పోతుంది. ఇటువంటి లక్షణాలు గల క్షయను పల్మనరీ టుబ్రంక్యులోసిన్ అంటారు, అనగా పుపుస క్షయ అంటారు. దీంతో పాటు కొంతమందిలో మెదడులో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు వెన్నుపూసలో కూడా ఈ వ్యాధి సోకుతుంది. మెదడులో వచ్చే క్షయను బ్రెయిన్ టుబరంక్యులోసిన్ అని అంటారు. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు పైకి కనిపించకపోయినా బ్రెయిన్ టుబరంక్యులోసిన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే డయాబెటిక్ వ్యాధి ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ముసలి వారికి ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల పాటు జ్వరం దగ్గు వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ లక్షణాలు ఉంటే క్షయవ్యాధి పరీక్షలు చేయించుకోవాలి. క్షయవ్యాధికి డాట్స్ చికిత్స ఉంది. క్షయవ్యాధి రాకుండా నివారించేందుకు బీసీజీ టీకా ఉంది. క్షయవ్యాధి పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ కనుక పిల్లలకు పుట్టినప్పుడే అతి త్వరగా ఈ టీకాలు వేయడం ద్వారా క్షయవ్యాధి రాకుండా అరికట్టవచ్చు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే రాకుండా టీకాల ద్వారా నివారించడం ఎంతో శ్రేయస్కరం. వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని గమనించినట్లయితే ఈ క్షయవ్యాధికారక క్రిములు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. క్షయవ్యాధి గ్రస్తుడు దగ్గినప్పుడు అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బ్యాక్టీరియా గాలిలో చేరడం ద్వారా ఇతరులకు వ్యాధి సోకే అవకాశం ఎక్కువ కనుక వ్యాధిగ్రస్తునికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. క్షయ అంటువ్యాధి కనుక వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది కనుక వ్యాధి సోకిన వ్యక్తికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు గాలి ద్వారా వ్యాధికారక క్రిములు ఇతరులలోకి ప్రవేశించి ఆరోగ్యమైన వ్యక్తికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. క్షయక్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి. క్షయవ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బ్యాక్టీరియా గాలిలో చేరి దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితో పాటు అతని ఊపిరితిత్తులలోనికి ప్రవేశించి వ్యాధికి కారణమవుతుంది. కనుక క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డం పెట్టుకోవాలి. దగ్గినప్పుడు వచ్చే కఫం ఇతరులపై ప్రభావం చూపకుండా దానిని ప్రత్యేక పాత్రలో తీసుకుని కప్పివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్షయ అనేది తీవ్రమైన అంటువ్యాధి. మైక్రోబ్యాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బ్యాక్టీరియా గాలి ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. కనుక వ్యాధి సోకిన వ్యక్తి నుండి బ్యాక్టీరియా గాలిలోకి ప్రవేశించి ఇతరులు ఆ గాలి పీల్చినప్పుడు ఆ గాలి ద్వారా బ్యాక్టీరియా ఆరోగ్యవంతుని శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తుంది. క్షయవ్యాధి సోకిన వ్యక్తిని కొన్ని రకాల పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. టీసీడీసీ, ఈఎస్ఆర్, బ్లడ్ షుగర్ మొదలైన పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి నిర్ధారించవచ్చు. వీటితో పాటు ఎక్స్పర్ట్, ఎంటీబి, ఆర్ఐఎఫ్ అనే ఆధునిక పరీక్షా విధానం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే పరీక్ష జరిపి చికిత్స ప్రారంభించి మానకుండా పూర్తి కాలం వైద్యులు నిర్ణయించిన ప్రకారం మందులు వాడాలి. శరీరంలో క్షయవ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫామ్పిసిన్, ఐసోనెక్స్, ఈథాంబ్యూటాల్ వంటి మందులతో వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకు ఉపశమనం వస్తుంది.
కానీ 6 నుంచి 9 నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంతమంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతో పాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. క్షయవ్యాధి సోకిన వ్యక్తిని కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. టీసీ, డీసీ, ఈఎస్ఆర్, బ్లడ్ షుగర్ మొదలైన పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి నిర్ధారించవచ్చు. వీటితో ఎక్స్పర్ట్ ఎంటీబి, ఆర్ఐఎఫ్ అనే ఆధునిక పరీక్షా విధానం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే పరీక్ష జరిపి చికిత్స ప్రారంభించి మానకుండా పూర్తి కాలం వైద్యులు నిర్ణయించిన ప్రకారం మందులు వాడాలి.